హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పియా స్వీట్ హోమ్. లొకేషన్ ఏదో కొత్తగా ఉందనుకుంటున్నారు కదా. నేను అంత నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే మీకు అర్థమయ్యే ఉంటుంది. హైదరాబాద్ వచ్చాను, నా ముందు వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేశాను కదా హైదరాబాద్ వచ్చాము అని. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత మన బెస్టీని కలవకపోతే చాలా గొడవలు అయిపోతాయి. సో అందుకనే నేను నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఎవరు అనేది ఇప్పుడు చూస్తున్న వాళ్ళకైతే, నా ఫాలో అవుతున్న నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నేను వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను. సో తనే మీనా అన్నమాట. ఇంకరా బయటికి. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అడగ మామ ఎలా ఉన్నారు? నీ దయ వల్ల మళ్ళీ నా ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేసి అలా వెళ్తూ ఉంది. ఇంకా ఫ్లోలో నేను ఎక్కడ స్టాప్ చేయలేదు అండ్ ఆపాలని కూడా అనుకోవట్లేదు. సో నన్ను సపోర్ట్ చేసింది నా ఫ్రెండే. నేను మీనా అని కూడా చెప్పాను కదా, చాలా ఎంకరేజ్ చేసిందని. సో తనని కలవడానికి వచ్చాం. సో మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని మేము వీడియో మొత్తం షూట్ చేసి నేను మీకు చూపిస్తాం మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము అనేది. ఓకేనా? వీడియో ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేయాలి తెలుసు కదా. ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. అది ఓకే, బాయ్ బాయ్. ఇది నా ఫస్ట్ మెట్రో జర్నీ అన్నమాట. నేను ఫస్ట్ టైం మెట్రో ట్రైన్ ఎక్కాను. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి నేను ఎప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాం, కానీ ఎప్పుడు మెట్రో ఎక్కితే ఎక్కలేదు. సో ఇదే ఫస్ట్ టైం అన్నమాట. నేను మీనాతో కలిసి జర్నీ చేసాం న్యూసప్గూడా నుంచి, అండ్ లాస్ట్ స్టాప్ వచ్చేసి MGBS. మధ్యలో మియాపూర్లో మేము ట్రైన్ మారామన్నమాట. సో నేను మార్నింగే మీనా దగ్గరికి వచ్చాం. నేను మా హస్బెండ్ మీనా వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను అక్కడ డ్రాప్ చేసేసి తను బ్యాక్కి వెళ్ళిపోయారు. సో ఫస్ట్ టైం నేను పిల్లల్ని హస్బెండ్తో కూడా లేకుండా ఇట్లా నా సొంతంగా ఫస్ట్ టైం అన్నమాట బయటికి వెళ్ళడం. ఇంతవరకు ఎప్పుడు నేను వెళ్ళలేదు. సో మేమిద్దరం ఇక్కడ జోక్స్ వేసుకుంటున్నాము. మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా బాగా జోక్స్ వేసుకునే వాళ్ళం, ఫన్నీ ఫన్నీగా నవ్వేవాళ్ళం అన్నమాట, పిచ్చి పిచ్చిగా. మా క్లాస్లో వాళ్ళందరూ చూసి వీళ్ళిద్దరు ఏంది ఇలా పిచ్చి పిచ్చి వాళ్ళు నవ్వుతున్నారు అని. కానీ దాని వెనకాల మేము వేసే కామెడీ ఎవరికి నచ్చకపోదు, మా ఇద్దరికే నచ్చేది. మేము కామెడీ చెప్పిన వాళ్ళకి నచ్చేది కాదనమాట. వీళ్ళిద్దరికి ఏదో పిచ్చి పట్టింది అన్నట్టుగా మా వైపు చూసేవాళ్ళు. సో మా అలా ఉంటుంది మా కామెడీ. చిన్న చిన్న వాటికి మేము అన్నీ గుర్తు చేసుకొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం కదా, స్కూల్లో ఇలా ఉన్నాం కదా అని అట్లా మాట్లాడుకుంటూ ఇంకా మేము మార్కెట్కి వచ్చేసాము. సో మేము వచ్చింది ఏంటంటే పటేల్ మార్కెట్ ఉర్దూ గల్లీ. ఈ గల్లీలో చాలా షాప్స్ అయితే ఉన్నాయి, చాలా హోల్సేల్ షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లేస్లు తర్వాత అన్నీ చాలా అన్నీ షాపింగ్ ఎక్కడ ఆగలేదు. నేనైతే మెయిన్గా మేము వెళ్ళాల్సింది షాప్కి బయలుదేరదామని. సో ఇక్కడ నేను క్లిప్స్ తీసుకుంటున్నాను. క్లిప్స్ చాలా బాగున్నాయి, ఒక్కొక్కటి వచ్చి 50 రూపీస్ అంట. సో చాలా బాగా అనిపించినాయి. సో అందుకని మీనా వీడియో తీస్తుంది, నేను ఇక్కడ షాపింగ్ చేస్తున్నా. నేను షాపింగ్ చెయ్యి అంటే పర్సనల్గా షాపింగ్ అనేది చాలా తగ్గించేదాను. సో నేను కొన్ని హోల్సేల్గా తీసుకునే ఉన్నాయి, అవి తీసుకుందామని చెప్పేసి పర్సనల్గా నాకంటూ ఏమీ షాపింగ్ చేయలేదు. అక్కడ క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను. క్యారల్కి క్యాండీకి కొన్ని షూస్ చెప్పులు అండ్ అలాగే చిన్న చిన్న బ్యాండ్స్ లాగా తీసుకున్నా. 1000 అన్ని అంతేనా? ఏవి 1000? ఇవి 1000. బాగున్నాయి కదా, మగ్గం టైప్. ఎంత? 1 మీటర్ క్లాత్ ఇవి? 1 మీటర్. నాకు అది నచ్చింది. ఆరెంజ్ ఇదిగా, ఆరెంజ్ ఉందా శారీ? నాకు ఇది ఇది బాగుంది చూడండి, కలర్ బాగుంది. ఎంతంట? 170 అంతే కదా. వే ఎక్కువ 150 అడగచ్చు. 100 ప్రియా నించు అక్కడ. చెప్పరా. బాగున్నాయి, బాగున్నాయి. ఏ నేను కూడా తీసుకుంటాను. బాగున్నాయి, ఈ సెట్ చూడు బాగుంది, బాగున్నాయి. అన్నీ 150 అంట. ఈ రెండు బాగున్నాయి తీసుకున్నాను.
మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఎన్ని క్లిప్పులు బ్యాండ్లు కొన్నా కూడా తక్కువే అనిపిస్తుంటుంది. సో ఇలా కనపడగానే ఆగిపోతాం తీసుకోవాలని. రకరకాల బ్యాండ్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను మా క్యారెల్ కోసం వైట్ కలర్ హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. ఇంకా కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఫ్లక్కర్స్ అవి తీసుకున్నా ఇంట్లో యూజ్ చేసుకోవడం కోసం కామన్గా. సో ఇక్కడ ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. నేను యూట్యూబ్లో ఒక షాప్ని అయితే ఫాలో అవుతూ ఉంటాను. సో మీరు కూడా చూసే ఉంటారు, అర్బాజ్ టెక్స్టైల్స్. అయితే నేను హోల్సేల్ షాప్ అన్నమాట, చాలా పెద్దది. సో దాన్ని వెతుక్కుంటూ మేము మార్కెట్ వెతుక్కుంటూ అర్బాజ్ టెక్స్టైల్స్కి అయితే వచ్చాం. సో నేను చూపిస్తాను మీకు షాప్ అయితే. నేను ఇక్కడ చాలా అంటే షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నా ఫోన్ ప్రాబ్లం వచ్చి స్టోరేజ్ ఎక్కువైపోయి నా ఫోన్ పనిచేయలేదు, అండ్ దట్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. అందుకని నేను చాలా క్లిప్స్ అన్నీ కూడా నేను యాడ్ చేయలేకపోయాను. కొంచెం వరకు అంటే షాప్ లోపల వరకు నేనైతే షూట్ చేశాను. సో ఇదంతా ఎంట్రన్స్. ఇక్కడ హోల్సేల్ షాప్ అన్నమాట, రీటైల్గా కూడా ఇస్తారు కానీ ఎక్కువ హోల్సేల్ వాళ్ళే వస్తారు. స్టార్టింగ్ 5000 నుంచి 10000 నుంచి కూడా స్టార్ట్ చేయాలంట హోల్సేల్ అయితే. 10000 పైగా ఎక్కువ లగేజ్ ఎక్కువ పార్ చేస్తే మాత్రం వెయిట్ దాన్ని బట్టి వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తారు. సో ఇక్కడ ఎవరైనా హోల్సేల్గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడికే వెళ్ళొచ్చు. నేనైతే చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాం ఎలా ఉంటుందో షాప్ అని చెప్పేసి విజిట్ చేశాను. చాలా రీజనబుల్ అనిపించింది. హోల్సేల్గా మనం ఇంట్లో సొంతంగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి, ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం కొంచెం మనం స్టాక్ తెచ్చుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మేము చాలా వరకు తిరుగుదాం అనుకున్నాం కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది. సో కొంతవరకు మాకు కావాల్సిన అంతవరకు తీసుకొనేసి మేము స్టార్ట్ అయిపోయాం. మేము బయటకు వచ్చేసరికి 7 అయింది. మేము షాప్లోకి వెళ్ళడమే లేట్గా వెళ్ళాము, 4:35 ఏమో వెళ్ళాం. ఒక 1 hour అట్లా తిరిగామన్నమాట, 1-1.5 hours షాప్ మొత్తం తిరిగాము. ఇంకా స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మీనా క్యారెల్కి, క్యాండీకి కొన్ని గిఫ్ట్ పంపించింది. క్యాండీ బర్త్డే కోసం అని వాడికి కంబాక్స్, కార్ టైప్లో కంబాక్స్ ఒకటి, పెన్సిల్ బాక్స్ ఒకటి తీసుకొనిందంట, అది పంపించింది. క్యారెల్కి ఏమో ఇట్లా స్పెట్స్ పంపించింది. అయితే అవి పెట్టుకొనే బ్రష్ చేస్తూ ఉంది. నాకు కామెడీగా అనిపించి నేను ఆ వీడియో షూట్ చేశాను. మళ్ళీ అది తీయమన్నా కూడా తీయలేదు, అవి పెట్టుకొని టిఫిన్ చేస్తూ ఉందన్నమాట. చాలా ఫన్నీగా అనిపించింది, అందుకని వీడియో ఒక క్లిప్ ఇందులో యాడ్ చేస్తున్నా. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.